హాయ్ వెల్కమ్ టు ద అవర్ ఛానల్ జక్కంపూడి ట్రావెలింగ్ డైరీస్ ఈరోజు నా ట్రావెలింగ్లో భాగంగా నేను ఇటు నరుడు కాకుండా అటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలయికతో భక్త సంరక్షణ కోసం ఇష్టము చేసిన అద్భుత అవతారమే నరసింహస్వామి ఆ నరసింహస్వామి కొలువై ఉన్న ప్రాంతమే ఈ మంగళగిరి ఈ మంగళగిరి పట్టణంలో నరసింహస్వామి ఆలయాలు మూడు ఉంటాయి ఒకటి పానకాల నరసింహస్వామి రెండు లక్ష్మీ నరసింహస్వామి మూడు కొండాల నరసింహస్వామి ముందుగా మనం ఈ పానకాల నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలి ఎందుకంటే పానకాల నరసింహస్వామిని నాలుగు గంటల వరకు మాత్రమే ఆలయం మనకు తెరిచి ఉంటుంది మూడున్నర ప్రాంతం వరకు మాత్రమే అక్కడ స్వామివారికి పానకాన్ని మనము నైవేద్యంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకని ముందుగా మనం ఎప్పుడైనా నాగలగిరి వెళ్ళినప్పుడు పానకాల నరసింహస్వామిని దర్శించుకోవాలండి ఈ పానకాల నరసింహస్వామి ఆలయంలో ఎటువంటి విగ్రహము ఉండదు కేవలము లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచి నోటితో దర్శనమిస్తాడు స్వామివారు స్వామివారికి కృతాయుగంలో అమృతాన్ని త్రేతాయుగంలో ఆవినయని ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించేవారు ఇప్పుడు కరియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు మనం ఇచ్చే పానకాన్ని స్వామివారి గొంతులో పోసినప్పుడు ఒక గుటక శబ్దం వస్తుందండి ఆ శబ్దం రావడంతోనే పానకాన్ని పోయటం ఆపేసి మిగతా పానకాన్ని మనకి తిరిగి అయ్యగారు ఇస్తాడండి దాన్ని మనం తీర్థప్రసాదంగా తాగుతాము పానకాల నరసింహస్వామి నిజంగా పానకం తాగుతాడా అని పరీక్షించడం కోసం ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి జమీందార్ వెంకటాద్రి నాయుడు గారు ఒకసారి వెళ్ళి ఆ నోరు తెరుచుకున్నటువంటి స్వామివారి నోట్లోకి తన చేతిని కొంత దూరం పౌని పోనిచ్చాడంటండి కొంత దూరం వెళ్తు వెళ్ళగానే తన చేతిని నవ్వులుతున్నట్టు విపరీతమైన బాధ కలిగిందంటండి అప్పుడు చెయ్యి బయటికి తీస్తే రక్తమాసాలు ఏమీ లేకుండా ఒక్క ఎముకలు మాత్రమే ఉన్నాయంట అది చూసి విస్మయం విస్మయం చెంది స్వామివారికి నా శరీరం ఆహారం అయిందని అని సంతోషపడి అప్పుడు గాలి గోపురాన్ని నిర్మించాడంట జమీందారు వెంకరాజ్రి నాయుడు గారు ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ గుడిలోని అయ్యారులే పానకం తయారు చేస్తారండి అన్ని లీటర్ల పానకాన్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా ఇచ్చిన అక్కడ ఒక్కంటూ ఒక్క చీమ కూడా అక్కడ కనిపించదండి ఇదే స్వామివారు మహత్యంగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు ఇక పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత స్వామివారి గుడి వెనుక భాగంలో కొంత ఎత్తులో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంటుందండి ఈ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం పక్కనే ఒక గుహ కూడా కనిపిస్తుంది ఇది ఆ గుహ ఆ గుహ నుండి వెళితే ఉండవల్లి గుహల వరకు వెళ్ళవచ్చని చెప్తూ ఉంటారు ఋషులు అలానే వెళ్ళేవారని ఇప్పుడు అది మూతపడిందని కూడా చెప్తూ ఉంటారు ఈ లక్ష్మీ ఆలయం స్వామివారి గుడి వెనక ఉంటుందండి ఇక్కడ లక్ష్మీదేవి తపస్సు చేయటం వలన ఈ ప్రాంతానికి మంగళగిరి అనే పేరు వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు అంతకు మునుపు ఈ మంగళగిరినే మూర్కొండ మార్కొండ అని పిలిచేవారని కూడా చరిత్రకారులు చెప్తూ ఉంటారు అలాగా మనం పానకాల నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత కిందనున్నటువంటి లక్ష్మీ వారిని దర్శించుకోవాలండి ఇదే లక్ష్మీ వారి ఆలయము ఈ లక్ష్మీ వారి ఆలయానికి ముందుగా మనకు ఒక ఎత్తైన గాలిగోపురం దర్శనమిస్తుంది ఇది తెలుగు రాష్ట్రాలనే అతిపెద్ద గాలిగోపురం అండి ఈ గాలిగోపురం పదకొండు అంతస్తులతో నూట యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది దీన్ని వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారండి ఈ యొక్క గాలిగోపురాన్ని చూశారా ఎంత ఎత్తుగా ఉందో మనం గాలిగోపురం లోపలికి వెళ్ళడంతోనే వెంకటాద్రియుడు గారు ఫోటో మనకు కనిపిస్తుంది ఈయనగారే వెంకటాద్రి నాయుడు గారు దానికి ఎదురుగా కైవారం బలాంబ అనే ఒక అమ్మవారి ఫోటో కూడా ఉంటుంది అలా లోపలికి వెళ్తే మనకు ముందుగా ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది భక్తులు ఇక్కడ స్వామివారికి నమస్కారం చేసుకొని అలా స్వామివారి దే గుడి చుట్టూ తిరుగుతారండి చాలా అద్భుతమైన కట్టమండి ఇది పద్దెనిమిది వందల ఏడు ప్రాంతంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతూ ఉంటారు ఈ యొక్క ఆలయంలో ఉత్సవాలు కూడా జరుగుతాయండి పాల్గొన మాసంలో పదకొండు రోజుల పాటు జరుగుతాయంట ఇక్కడ నరసింహస్వామి వారికి శ్రీదేవి భూదేవి అమ్మవారితో కళ్యాణం జరుగుతుంది మరుసటి రోజు పౌర్ణమి ఆ పౌర్ణమి రోజే రథోత్సవం కూడా జరుగుతుంది ఇక్కడ రథోత్సవం జరిగేటప్పుడు రథాన్ని లాగటానికి భక్తులు పోటీ పడతారండి కనీసం ఆ రథానికి ఉండే తాళ్లను తాకినా పుణ్యమని ఆ తాళ్ళను తాకటానికి కూడా జనాలు పోటీ పడతారండి ఈ యొక్క ఆలయానికి వెళ్ళటానికి విజయవాడ నుండి గుంటూరు నుండి బస్సు సౌకర్యం ఉందండి ఇది జాతీయ రహదారి అయినటువంటి నేషనల్ నెంబర్ ఐదు రహదారి పక్కనే ఉంటుంది మంగళగిరి విజయవాడకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి రాగటానికి పోవటానికి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి ఈ యొక్క ఆలయము చాలా ఆహ్లాదంగా దేశంలో ఉన్న ఎనిమిది వైష్ణవ దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒక ప్రసిద్ధ ఆలయం అని చెప్తూ ఉంటారండి ఇక్కడ చేనేత వైష్ణవ చాలామంది ఈ ఆలయాన్ని ప్రముఖులు దర్శించుకున్నారని చెప్తూ ఉంటారు ఈ యొక్క ఆలయాన్ని స్వామివారిని దర్శించుకున్న తరువాత స్వామివారి ఆలయానికి పక్కనే లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంటుందండి ఈ ప్రధాన ఆలయము నరసింహస్వామి వారి ఆలయము పక్కనే అమ్మవారి ఆలయం కూడా మనకు దర్శనమిస్తుంది మనం అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు అండి ఇక ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది ఆలయ ఆవరణలో రావి చెట్టు కూడా ఉంటుంది చూడండి ఇది అమ్మవారి ఆలయం ఇటువైపు కూడా గాలిగోపురం ఉంటుంది వెనక వైపు గాలిగోపురం మాత్రం శిథిలావస్థకు చేరి సగం వరకు కూలిపోయి ఉంటుందండి మీరు ఎప్పుడైనా మంగళగిరి వెళ్తే ఈ ఆలయంతో పాటుగా ఇక్కడ ప్రక్కనే శివాలయం కూడా ఉంటుందండి ఇంకోండి ఇక్కడ అతిపెద్ద ఒక శివుని విగ్రహంతో స్వామివారి ఆలయం పక్కనే ఒక పెద్ద శివాలయం కూడా ఉంటుంది శివాలయాన్ని కూడా దర్శించుకోండి మంగళగిరి వెళ్తే మాత్రం నరసింహస్వామి ఆలయాలను మూడింటిని దర్శించుకొని ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ యొక్క ఆలయము చాలా పురాతనమైనది ఎంతోమంది పూర్వీకులు దర్శించుకున్న ఆలయము గొప్ప ఆలయము అలాగే పానకాల స్వామి వారికి పానకాన్ని సమర్పించి ఆ సగం పానకాన్ని తీర్ ప్రసాదంగా స్వీకరించి సోమవారం కటాక్షం పొందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి